హాయ్ పిల్లలు, ఈరోజు మనం మాట్లాడే భాష మన మాతృభాష అయిన తెలుగు భాష ఎంత కమ్మనైందో తీయనైందో ఆ భాష గురించి తెలుసుకుందామా. మరి మన భాష అనే పాఠం ఏంటి? మన భాష, మనం మాట్లాడే భాష ఏ భాష? తెలుగు భాష, మన మాతృభాష తెలుగు భాష. మనం మాట్లాడే భాష తెలుగు, కనుకనే తెలుగు మన మాతృభాష అయింది. ఎవరు ఏ భాషలో మాట్లాడితే అది వారి యొక్క మాతృభాష అని అంటారు. తెలుగును తెలుగు అంటారు, ఆంధ్రము అని అంటారు, తెలుగు అని కూడా అంటారు, తెలుగు అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు అమృతంతో సమానమైన భాష, అంటే ఎంతో తీయగా, వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుందని అర్థం. భాష తేనెలాంటి భాష, అంటే చాలా తీయగా ఉంటుందని, మృదు మధురమైన మాటలతో తీయగా ఉంటుందని అర్థం. దేశ భాషలందు తెలుగు లెస్స అని, అంటే అన్ని భాషల కన్నా తెలుగు భాష గొప్పది అని. వినసొంపైన భాష, వినడానికి చాలా వినసొంపుగా ఉంటుందని మన భాషా శాస్త్రవేత్తలు, కవులు మన తెలుగు భాషను గురించి చెప్పారు. విదేశీయులు కూడా మ్యూజికల్ లాంగ్వేజ్ అని తెలుగు భాషను మెచ్చుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. వేల సంవత్సరాలుగా వాడబడుతున్న మన తెలుగు భాష అమ్మ పాడే జోల పాటల్లో, పిల్లల ఆట పాటల్లో నిండి ఉంది. పూలలోని మధు అంటే తేనె, పున్నమి వెన్నెల, చిట్టి పాప నవ్వు, పుట్ట తేనె కలిపి చూడ, తెలుగు పలుకులై భాషించు అని అన్నారు తెలుగు భాష గురించి ఆచార్య తిరుమల అనే కవి. అంటే ఒక చిన్న పాప నవ్వితే ఎలా ఉంటుందో ఆ నవ్వులాగా ఉంటుందంట తెలుగు భాష. పూలలో ఉండే మకరందం అంటే తేనెలా ఉంటుందట తీయగా. పుట్ట తేనె కూడా ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటుందట తేనె భాష. పౌర్ణమి రోజు వెన్నెల ఎలా ఉంటుందో అంత కాంతివంతంగా ఉంటుందట మన తెలుగు భాష. అమ్మ ఎలా జోల పాడే పిల్లల్ని నిద్రపుస్తుందో ఆ విధంగా ఉంటుందట తెలుగు మాట్లాడితే. పిల్లల ఆటపాటల్లో కనిపిస్తుందట మన తెలుగు భాష. మన తెలుగు అక్షరాలను ప్రక్క ప్రక్కనే వ్రాస్తే అవి ముత్యాల దండలా ఉంటుందని అందరూ ప్రశంసిస్తారు. అంటే అంత గుండ్రంగా అక్షరాలు అందంగా ఉంటాయని. పద్యం, గద్యం, నాటకం, కథలతో నిండిన మన భాషలో భారతం, భాగవతం, రామాయణం వంటి గొప్ప గ్రంథాలు రచించబడ్డాయి. ధన్యవాదములు.